ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఎక్కువ వర్షాలు వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 15-20 రోజుల నుంచి ఏమైందంటే ఎక్కువ వర్షాలు వచ్చేసి నీళ్ళు ఎక్కువ నిలబడిపోయి మన పంటలు చాలా డ్యామేజ్ అయిపోతున్నాయి కదా. మెయిన్ సమస్య వచ్చేసి నీళ్ళు ఎక్కువ అయిపోయేసి వేరుకి గాలి కార్బన్ డైఆక్సైడ్ వేరు వ్యవస్థ పూర్తిగా డ్యామేజ్ అయిపోవడం వల్ల చెట్లు నాశనం అయిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు చక్రధర్ కోటకుండ, మీరు చూస్తున్న రైతురాజ్యం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇంట్రడక్షన్ అయిపోయింది కదా, ముందుగానే వచ్చింది అది ఇన్ఫర్మేషన్. వచ్చేసి మీరేం చేస్తారంటే ఈ వీడియో పూర్తిగా చూసే ముందరగానే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంకొచ్చేసి సోది లేకుండా టాపిక్కి వెళ్ళిపోయినట్టయితే ఎక్కువ వర్షాలు రావడం వల్ల నీళ్ళు ఎక్కువ నిలవడం, తేమ ఎక్కువ అయిపోవడం వల్ల పంటకు ఈ విధంగా ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది నేను పూర్తిగా వివరిస్తాను. అది కాకుండా దాంతోపాటు ఏ విధంగా మళ్ళీ మన పంటను రికవరీ చేసుకోవచ్చు, అంటే ముందు ఏ విధంగా ఉంది ఆ విధంగా ఏ విధంగా ఎట్లా చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. ఇది పక్కా రిజల్ట్స్ అయితే వస్తుందండి, చూడండి, మీరు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, అందరికీ ఒక డౌట్ రావచ్చు, వర్షం ఎక్కువ అయితే నీళ్ళు ఎక్కువ అయిపోవడం చెట్టు బతుకుతుంది అంతేగాని చనిపోవడం కారణం ఏంటి? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఏంటంటే వర్షము ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటే చెట్టుకి వేరు వ్యవస్థకి చెట్టు పూర్తిగా దాని యాక్టివిటీస్ అనేది చేసుకుంటూ ఉంటుంది. ఎక్కువ వర్షం వచ్చేసి నీళ్ళు ఎక్కువ అయిపోయేసి వేరు వ్యవస్థ పూర్తిగా నీళ్ళు ఒక మినిమం ఒక 2-3 రోజులు పూర్తిగా వేరు వ్యవస్థకు తేమ తగ్గకుండా ఉన్నా కూడా వేరు వ్యవస్థ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చిన మనకు సమస్య ఏంటంటే ఇక్కడ కనపడుతుంది కదా పత్తిలోని, పత్తిలో ఒకటంటే కాదు కానీ అన్ని పంటలలో ఇదే విధంగా మనం నివారణ చేసుకోవచ్చు. ఎక్కువ నీళ్ళు నిలబడడం వల్ల వేరు అనేది పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. ఎట్లా అంటే పైన నుంచి కార్బన్ డైఆక్సైడ్ వేరు దొరకదు, అది కాకుండా వేరు పెరిగేందుకు వేరు ముందర ఏమంటే వేరు స్టార్టింగ్లో వేరు తొడుగులని ఒక వ్యవస్థ ఉంటుంది. వేరుకి వేరు వ్యవస్థ చూసుకున్నట్లయితే వేరు తొడుగు అనే వ్యవస్థ ఉంటుంది. నీరు ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వేరు వ్యవస్థ వేరు తొడుగులు అనేది ఆ వ్యవస్థ పూర్తిగా డ్యామేజ్ అయిపోయేసి వేరు భూమి లోపలికి చొచ్చుకొని పోకుండా నిలిచిపోతుంది. ఇప్పుడు ఏమైందంటే వేరు భూమి లోపలికి పోకుండా ఉండే వాళ్ళకి ఏమైంది, చెట్టుకి కావాల్సినటువంటి ఆహార పదార్థం అంటే పైన నుంచి అయితే సూర్యరశ్మి ఇంకా గాల్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ గ్రహించుకుంటుంది కదా, వేరుగ్గా అవసరం కదా. వేరే ఎట్లా అంటే భూమి లోపలికి పోయేసి న్యూట్రియన్స్ అంటే సూక్ష్మ పోషకాలు ఎరువులు సత్తువులు అన్నీ తీసుకుంటుంది కదా, నీరు తీసుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు వేరు తొడుగులు అనేది నశించిపోవడం వల్ల ఏమైందంటే నీరు ఎక్కువ నిలబడిపోయి వేరు తొడుగులు నశించడం వల్ల ఏమైందంటే చెట్టు శోషణ సామర్థ్యం తగ్గిపోయింది. వేరుకి శోషణ సామర్థ్యం తగ్గిపోయేకి ఏమైంది, వేరు నుంచి చేయాల్సిన ప్రక్రియలు ప్రతి ఒక్కటి నిలిచిపోయినాయి. ఆ నిలిచిపోవడం వల్ల ఏమైందంటే చెట్టు ఈ విధంగా క్షీణించేస్తుంది. దాన్ని మనం ఏ విధంగా నివారించుకోవచ్చు అంటే, ఒకటి వేరు వ్యవస్థను మళ్ళీ రికవర్ చేయగలిగినామంటే ఖచ్చితంగా వీటికి సమస్య అనేది మనకు నివృత్తి అయిపోతుంది. మన వాళ్ళు చాలామంది చెప్తున్నారు ఇది నెమటోడ్స్ వల్ల వచ్చింది, వేరు కూల చాలా అని. ఫ్రెండ్స్, మెయిన్ అది కాదు, ఇది కారణం ఏంటంటే నీరు ఎక్కువ అయిపోవడం వల్ల వచ్చే సమస్య ముందు చెప్పిన కదా అది. దానికి నివారణ ఏ విధంగా అంటే హ్యూమిక్ యాసిడ్ 1%, యూరియా 0.5%, అంటే ఎట్లా అంటే ఒక ఎకరానికి ఒక కేజీ లేదా ఒక కేజీ మించి యూరియా హ్యూమిక్ యాసిడ్ తీసుకోవాలి. గ్రాన్యూల్స్ అయినా కానివ్వండి, లిక్విడ్ ఫామ్లో ఏదైనా తీసుకోవచ్చు. దానికి 1:1.5 రేషియోలు అంటే 1% హ్యూమిక్ యాసిడ్, 0.5% యూరియా తీసుకొని మన సాయిల్ డ్రించింగ్ కానీ లేదంటే బాగా వేరు వ్యవస్థ తడిసేట్టుగా చేసినామంటే ఈ సమస్య అనేది ఖచ్చితంగా నివృత్తి అయిపోతుంది. హ్యూమిక్ యాసిడ్ ఇది ఏం చేస్తుందంటే హ్యూమిక్ యాసిడ్ పనితనం వచ్చేసి వేరు వ్యవస్థను డెవలప్ చేసి వేరు తొడుగులు రక్షించేసి భూమిలో ఉండే పోషకాలు ఉంటాయి కదా వర్షానికి అటు ఇటు పోయిట అవన్నీ మళ్ళీ తిరిగి చెట్టుకు అందించే పని వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ చేస్తుంది. ఇది తర్వాత కాకుండా యూరియా వేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా నత్రజని అందేసి చెట్టు తొందరగా రికవర్ అయిపోతుంది. ఈ విధంగా వర్క్ అవుతుంది. ఇప్పుడు పర్సంటేజ్ ఎంత వేసుకోవాలంటే ఒక ఎకరానికి అయితే నేను చెప్తాను, తర్వాత మీకు ఎంత మొత్తంలో ఉండదు అంటే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని అట్ చేసుకోండి. మినిమం హ్యూమిక్ యాసిడ్ వచ్చేసి 1 కిలోకి తగ్గకుండా 3 కిలోలు మించకుండా, యూరియా వచ్చేసి 1 కిలో హ్యూమిక్ యాసిడ్ వేసారంటే 0.5 కిలో యూరియా అంటే 2 కిలోలు వేస్తే 1 కిలో యూరియా, ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పర్సంటేజ్ ఎంత అంటే హ్యూమిక్ యాసిడ్ 22% ఉంది, 99 ఉంది, 99% వాడండి. గ్రాన్యూల్స్ ఆర్ లిక్విడ్ ఫామ్ ఏదైనా వాడుకోండి. యూరియా అనేది మీకు తెలిసి ఏదైనా ఒకటే వాడుకోండి. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే హ్యూమిక్ యాసిడ్ అందరి దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేనేం చేస్తానంటే
హెర్బల్ ఆయిల్ కంపెనీ అగ్రిటోన్ అగ్రిటోన్ 4.5 అది ఏదైనా కానీ ఒక రెండు మూడు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూరియా అంటే మన దగ్గర ఎక్కడైనా ఉంటుంది కాబట్టి హ్యూమిక్ యాసిడ్ మీకు అవైలబుల్ ఉండదు, అందుకని చెప్పేసి నేను కింద డిస్క్రిప్షన్లో హ్యూమిక్ యాసిడ్ ఎక్కడ ఎక్కడ అవైలబుల్ ఉన్నది అని చెప్పేసి లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.